హాయ్ హలో ఎవ్రీ వన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అని నా కామెంట్స్లో చెప్పండి. నేను బాగున్నాను, మేమంతా కూడా బాగున్నాం. శ్వేతకి ఏమైంది, వీడియోస్ చేయట్లేదు అని చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. చాలామంది నా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తున్నారు, ఏమేమి శ్వేత వీడియోస్ చేయట్లేదు అని. నాకేమీ అవ్వలేదు, నేను సేఫ్గానే ఉన్నాను, ఏమీ అవ్వలేదు. కొన్ని విషయాలకు నేను డిస్టర్బ్ అయ్యాను అంతే తప్ప ఏమీ లేదు. అందుకే కొంచెం వీడియోస్ నేను చేయలేదు, డిస్టర్బ్ అయ్యాను కాబట్టి చేయలేకపోయాను, అంతే తప్ప ఏమీ లేదు. కాబట్టి ఫ్రెండ్స్, నాకేమీ అవ్వలేదు, నేను బాగానే ఉన్నాను. అయితే ఇప్పటి నుంచి నేను ఇంకా డైలీ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకని అడిగితే చాలామంది అడుగుతున్నారు, ఫ్రెండ్స్ అంతా కూడా అడుగుతున్నారు. నువ్వు బాగా చేసుకుంటావు, వాళ్ళందరికీ అంటే నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నా వర్క్ ఎలా ఉంటుందో. కాబట్టి వాళ్ళంతా అడుగుతున్నారు, చేయవే అవి చేయి బాగుంటుంది, బాగా చేస్తావు కాబట్టి బాగుంటాయి, నువ్వు అవి చేయవే అని అడుగుతున్నారు అనమాట. కాబట్టి అందరికోసం చాలామంది అడిగారు ఇప్పటికి నన్ను, ఇంకా నేను ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పటి నుండి మీ అందరికోసం నేను డైలీ రొటీన్ చేద్దామనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి, మన ఛానల్ ఏం వచ్చేసిందో చేంజ్ అయింది. నేను ఈ విషయం ఏ వ్లాగ్లో చెప్పలేదు, మర్చిపోయాను. ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి ఇక్కడ షణ్ముఖం బీచ్ అనమాట, చాలా బాగుంటుంది ఇక్కడ. అలాలే ఇంకా అలా ముందు నుండి నడుచుకుంటే ఇలా వస్తూ ఉన్నామంటే అటు కొంచెం పార్క్ ఉంటుంది, అటు వెళ్ళి కూర్చోవచ్చు. చూడండి అలా ఎంత బాగుంది, సముద్రం ఎంత బాగుందో. చాలా బాగుంటుంది షణ్ముఖం బీచ్ వచ్చేసి, మాకు చాలా ఇష్టం అన్నమాట. మేము ఎప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి, మాకు దగ్గరే లేండి, ఇలా వస్తూ ఉంటాం. అంటే నా ఫ్రెండ్స్ అయినా మా రిలేటివ్స్, ఎందుకు నువ్వు వీడియోస్ పెట్టావు సరిగా అని అడుగుతా అన్నారు. అక్కడ ఉంటే అన్నీ తిరుగుతావు కానీ ఒక్క వీడియో పెట్టవేంటే అని అంటారన్నమాట. ఏమో ఇంత ఇంత పొడవుల్ని వీడియోస్ చూస్తారో చూడరా అన్నట్టు ఏమో టైం వేస్ట్ అవుద్దేమో చూసే వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద వీడియోస్ అన్నట్టుగా. నేను అందుకే పెద్ద వీడియోస్ పెట్టాను. అసలు ఇక్కడ అందరూ అడుగుతున్నాను, పెట్టవే మంచి వీడియోస్ ఉంటాయి కదా, అన్నింటికి వెళ్తారు కదా మీరు, పెట్టండి అని అంటున్నారన్నమాట. కాబట్టి నేను పెడతాను ఇంకా అందరి కోసం. ఇక్కడ వచ్చేసి ఇంకా సముద్రం ఆకాశం కలిసినట్టుగా ఉంది, అదంత బాగుంది. అసలు కేరళ అందాలు చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. మేము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట ముందుకి. మేము ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ హార్స్ని చూసారా, పిల్లల్ని తిప్పుతారన్నమాట హార్స్ పైన కూర్చోబెడితే. ఇక్కడ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఐస్ క్రీమ్స్ అన్నీ ప్రతి ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నీ కూడా. అందరికీ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, నాకు కొంచెం తక్కువ ఇష్టం, మరి అంత టూ మచ్ ఇష్టం కాదు. ఆ బిల్డింగ్ కొంచెం మీరు చూస్తుంటేనే నేను ఇంకో ఈ వీడియోలో కూడా నేను పూర్తి పెట్టాను. ఆకాశం మనకి బిల్డింగ్ వచ్చేసి కలిసినట్టుగా ఉంటుంది అన్నమాట, ఎంత బాగుంటే అంత బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. షణ్ముఖం బీచ్ వచ్చేసి మాకు బాగా ఇష్టం అన్నమాట. మేము మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వెళ్తూ ఉంటాం ఇక్కడికి, అది అలా చూస్తూ ఉండండి. ఇదంతా కూడా బీచ్ దగ్గర కొంచెం ముందుకు వెళ్ళినా కూడా చూసారా ఎంత అంటే అంత, అసలు చూసారండి ఎంత బాగుందో. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కొంచెం ముందుకెళ్తే డ్రైవింగ్ స్కూల్ ఉంటుంది, అంటే స్కూల్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి అటు కొంచెం ప్లేస్ ఉంటుంది అన్నమాట. అటు సైడే ఈ చూపించే సైడ్ నుండి అటు కొంచెం లోపలికి నేర్పిస్తారంట అక్కడ కూడా. అక్కడ చెప్తున్నాను నేను, అలా చెప్తున్నాను అంతే. ఇంకా ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళి మేము అక్కడ కూర్చున్నామన్నమాట. ఇంకా మీరు ఇలా చూస్తూ ఉండండి, మీరు నేను మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఇది ఎప్పుడో తీసాను వీడియో బట్ పెట్టలేదు. ఓకే, ఇలా చూస్తుండండి, సండే ఇలా అయ్యిందన్నమాట మాది. ఆ బిల్డింగ్ మాత్రం తప్పకుండా చూడండి మీరు. ఇలా కొంచెం ముందుకెళ్తుంటే మనకి అది బావి అని అన్నారన్నమాట. ఇది బావి అంట, బాగుంది. కొంచెం డ్రైనేజ్ వాటర్గా అనిపించింది పిల్లలకు అలా అన్నారు, కానీ బావి అంట అది వచ్చేసి వెళ్ళన్నమాట. బాగుంది చూడడానికి, చుట్టుపక్కల అంతా బాగుంది. కొంచెం ముందుకెళ్తే మనకి సాగర కన్య అక్కడ చూసారా, అక్కడ కనిపించింది సాగర కన్య అన్నమాట, జలకన్యది పిక్ అలా అదే అదే అన్నమాట స్టాచ్యూ అలా చేసి పెట్టారన్నమాట. అది వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసాం పార్క్కి, ఇంక ఇక్కడ కూర్చున్నాం. ఏం చూసారు కదా ఎట్లుంది వీడియో, మస్తు ఉందా? నాకు కంపల్సరీ ఎప్పుడు మీరు ఎట్లుంది అనేది. మేము ఇంకా ఐస్ క్రీమ్ తినేసి 7:20 కల ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సండే రోజు ఈ రకంగా పిల్లలంతా ఎంజాయ్ చేశారు. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుంది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకుంటాను.